ట్వంటీ త్రీలో భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన తొలి మ్యాచ్లో సిఎస్కే ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలన సంగతి తెలిసిందే అయితే ఈ మ్యాచ్లో సిఎస్కే ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు ఓపెనర్ రుతురాజ్ గాయక్వాడ్ మాత్రం తన అద్భుత ఈన్నింగ్స్తో అందరినీ ఆకట్టుకున్నాడు ఈ మ్యాచ్లో త్రుడులో తన తొలి ఐబీఎల్ సెంచరీ అవకాశాన్ని రుతురాజ్ కోల్పోయాడు యాభై బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్ నాలుగు ఫోర్లు తొమ్మిది సిక్స్లతో తొంభై రెండు పరుగులు సాధించారు అదే విధంగా తన హాఫ్ సెంచరీ మార్క్ ను కేవలం ఇరవై మూడు బంతుల్లోనే అందుకున్నాడు సచిన్ రికార్డ్ బ్రేక్ ఇక ఈ మ్యాచ్ లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఋతురాజ్ ఓ అరుదైన ఘనత సాధించాడు ఐపీఎల్ లో ముప్పై ఏడు ఇన్నింగ్స్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా ఋతురాజ్ నిలిచాడు ఇప్పటి వరకు ముప్పై ఏడు ఐపీఎల్ మ్యాచ్ లో ఆడిన గైక్వాడ్ పన్నెండు వందల తొంభై తొమ్మిది పరుగులు సాధించాడు అయితే ఇప్పటి వరకు ఈ రికార్డ్ భారత క్రికెట్ దిగ్గజం మాజీ ముంబై ఇండియన్స్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది సచిన్ ముప్పై ఏడు ఇన్నింగ్స్లలో ఒక వెయ్య రెండు వందల డెబ్బై ఒకటి పరుగులు సాధించాడు తాజా మ్యాచ్ లో సచిన్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు ఇక సచిన్ తర్వాత స్థానంలో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఒక వెయ్య నూట ఎనభై నాలుగులో లో ఉన్నాడు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం టాట్ న్యూస్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్